हेलो फ्रेंड्स इदी जियो नेक्स्ट मोबाइल अच्छे वे करप्टेड वेज एरर वे दी मैं साल्व चाहे इप्ड वीडियो इध 100% फ्री वीडियो मेड पेड सर्विस वा दाने डिक्लेन एंकं फ्री नीन प्रोवैड्स फ्लाश फाइल लिंक नीन कामेंट बॉक्स में मेन डिस्क्रिप्शन प्रोवैड्स अलागे दिन साफ्टवेयर डाउनलोड दाँ एक्सट्राक्ट चेयंडी 7 जिप तो एक्सट्राक्टे कोई साफ्टवेयर फाइल्स अने फोल्डर लागा वच्चेस्तायी మీరు దాని త్రూలా మీరు అన్లాక్ టూల్ అనేది ఓపెన్ చేసి దాని త్రూలో ఫ్లాష్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే క్యూ ఫిల్ టూల్ నుంచి కూడా ఫ్లాష్ చేయొచ్చు ఇంకా UMT ఇలా చాలా ఉన్నాయి కానీ మీకు బెస్ట్ ఏంటంటే అన్లాక్ టూల్తో ఫ్లాష్ చేసుకోండి సో మీకు ఈజీగా ఫ్లాష్ అనేది అయిపోతాయి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా కొంతమంది సబ్స్క్రైబర్లు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి ఏంటంటే UMTతోని వాటితో రావట్లేదని వాటితో రాదు ఫ్రెండ్స్ ఇది 100% రాదు ఓన్లీ అన్లాక్ టూల్తోనే వస్తుంది కాబట్టి దాంతోనే ఫ్లాష్ చేయండి ఓకే నేను డిస్క్రిప్షన్లో ఫ్లాష్ ఫైల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నా మీరు ఎక్క ఏ వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసినా మనీ పే చేయమని అడుగుతారు వాళ్ళు సో మీరు ఫ్రీగా వితౌట్ పాస్వర్డ్ ఫైల్ అనేది నేను ప్రొవైడ్ చేశా కాబట్టి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ జిప్ తోని ఎక్స్ట్రాక్ట్ చేసేయండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు వీడియోని యాజ్ యూజువల్ ఫాలో అయిపోండి అంతే మనం ఇప్పుడు వచ్చి అన్లాక్ టూల్ లాగిన్ చేసుకొని ఫ్లాష్ అనేది స్టార్ట్ చేసేద్దాం ప్రొసీజర్ మీకు ఎక్కడ ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా ఫ్రీ వీడియో అన్లాక్ టూల్ అయితే ఓపెన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి మనం క్వాల్కమ్ చిప్ మీదకి వెళ్ళిపోదాం క్వాల్కమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ఓన్లీ ఫర్మ్వేర్ ప్యాకేజ్ అనేది లోడ్ చేద్దాం ఓకే నేను డెస్క్టాప్ని ప్రెస్ చేసిన కాబట్టి డెస్క్టాప్ ఓకే దీంట్లో ఫోల్డర్ ఓపెన్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ లోడ్ అండ్ సింబల్ చేసేయండి లోడ్ అండ్ సింబల్ మీద క్లిక్ చేసేయండి ఓకే డన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు దీన్ని యొక్క ఈడియల్ పాయింట్స్ అనేది చూపిస్తా ఎలా అని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు దీన్ని ఒక స్క్రూ డ్రైవర్తో ఉంటే చాలు ఇంట్లో ఫోన్ ఓపెన్ చేసేసి వీడియల్ పాయింట్ షార్ట్ చేసి కనెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఇంకేం లేదు ఇంకో ఆప్షన్ లేదు ఫాస్ట్ బూట్ టు వీడియల్ అనే ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని 100% వీడియల్ షార్ట్ త్రూలోనే ఫ్లాష్ చేయాల్సి వస్తుంది వచ్చి ఇప్పుడు మనం మొబైల్ మీదకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఓకే స్క్రూస్ అన్ని అన్స్క్రూ చేసేద్దాం ఇప్పుడు దీనికి ఎన్నున్నాయి ఒకటి రెండే స్క్రూస్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి పెద్ద ఏం లేవు కాబట్టి ఈ 2 స్క్రూస్ అనేది అన్స్క్రూ చేసేద్దాం మనం ఓకే మొబైల్ అనేది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది నెక్స్ట్ మీకు ఇప్పుడు వీడియల్ షార్ట్స్ ఎలా ఉన్నా చూపించేస్తా మనకు ఇక్కడ సిమ్ డ్రైవ్ స్లాట్ ఉంది కదా దాని పక్కన 5 పాయింట్స్ కంటిన్యూ ఉన్నాయి కదండి ఆ రెండిట్లో స్టార్టింగ్ టూ అనేది వీడియల్ పాయింట్స్ నేను చూపించినట్టు యాజ్ ఇట్ ఈస్ మీకు ఇక్కడ అది షార్ట్ చేసి మనం యూఎస్బీ కేబుల్ ఇన్సర్ట్ చేయగానే ఇలా మన ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఫ్లాష్ అని కొట్టంగానే ఓకే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఫ్లాష్ అని ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ అయినాక మీకు చూపించేస్తాను పాత వాళ్ళు ఎలాగో లైక్ చేసి చూస్తారు ఐ నో దట్ బట్ కొత్త వాళ్ళు ఎవరు వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో ఉంచుకోండి మళ్ళీ లైక్ కూడా చేయండి అబ్బా ఎందుకంటే నా కొత్త వీడియోలు ఏమున్నా సరే మీకు నోటిఫికేషన్ త్రూలో వస్తాయి కాబట్టి నా వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే రిపేర్ చేసుకుంటారో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూడా మనీ పెట్టి సాఫ్ట్ చేసుకుంటూ ఉంటారు కొందరు సో కొంచెం లైక్ చేసి చూడండి అది నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది ఫ్లాషింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ కానీ వచ్చింది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూసుకోండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని ఇంతవరకు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై